सो हाय हेलो वेलकम बैक टू आवर चैनल श्रीकांत बंजारा व्लॉगर। ఏంటి ఇక్కడ నన్ను చూస్తున్నారా? అదే అండి, మన మూవీస్ ఉన్నాయి కదా, లక్ష మూవీ అండ్ విరూపాక్ష, సర్లేవరు నీకెవరు, మైకేల్, సిటీమార్, ఈ అన్ని సినిమాలు తీసినటువంటి స్పాట్ ఒకటి ఉంది కదా ఇల్లు, ఆ ఇల్లు ఇదే అన్నమాట. సో ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది ఏంది అనేది, ఆ సెట్ ఎట్లా ఉంటుంది నేను లోపలికి వెళ్ళి అంత క్లియర్ కట్గా మీకు చూపిస్తాను, చూడండి రండి. సో ఈ గేట్స్ ఈ ఒరిజినల్ గేట్లు కావు, ఇదిగో ఈ కట్టెలు కూడా కావన్నమాట, నార్మల్గా వేసిందే. సో ఇదే 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 ఆ ఇల్లు. ప్లేస్ గుర్తుందా మీకు? మనకు విరూపాక్ష మూవీలో హీరో అమ్మాయిని పట్టుకొని హీరోయిన్ పట్టుకొని వస్తాడు కదా, వచ్చి ఇక్కడ పడుకోబెడతాడు కదా, ఆ స్పాట్ ఇక్కడే అన్నమాట. ఇగో ఇది ఇదే స్పాట్ అది. సో నెక్స్ట్ ఆ బాయ్ గుర్తుందా మనకి, మహేష్ బాబు రెండు బిందెలు పట్టుకొని వస్తాడు కదా బావి, ఆ బావి ఎట్లుంటుందని చూపిస్తారండి. సో మహేష్ బాబు నీళ్ళు తోడుకొని వచ్చే బావి అన్నమాట ఇది, చూడండి. ఇదంతా ఆర్టిఫిషియల్, ఇది చెక్క అన్నమాట, ఇది ఒరిజినల్ లాగా కనిపిస్తుంది, ఇది ఒరిజినల్ కాదు, ఇదంతా చెక్క. సో ఈ బావి చూడండి ఎంత లోతు ఉందో, లోతు అయితే ఏమీ లేదు. సో దీంట్లోనే వాటర్ పోసి తీసుకొస్తాడనమాట, చూసారా బావి లాంటిది కానీ బావి కాదు. సో నెక్స్ట్ మనకి ఇది గుర్తు, సర్లేరు నీకెవరు మూవీలో పక్షులను ఎగరేస్తారు కదా, అది దీంట్లో నుంచే. ఇదంతా స్టీలు అంత జాలితో ఉంది, అవి ఉన్నాయి కదా అన్నీ చెక్కపెట్టలు అనమాట, ఒరిజినల్ కాదు. సో ఇది ఇది గుర్తుందా మీకు? సో విరూపాక్ష అంతా హర్రర్ టోటల్గా హర్రర్ మూవీ కాబట్టి ఈ సెటప్ అంతా మ్యాక్సిమం ఈ జనాలు అంతా బయటనే ఉన్నారు. ఆ విరూపాక్ష మూవీలో సునీల్ ఉంటాడు కదా, సునీల్ ఇక్కడ ఈ ప్లేస్ మీద కుర్చీ చేసుకొని కూర్చుంటాడు కదా, ఆ స్పాట్ ఇక్కడే, ఇక్కడ వాళ్ళు కూర్చుంటారు, ఈ చుట్టుపక్కల అంతా కూడా మనుషులందరూ కూర్చుంటారు. లోపల చూపిస్తా ఏముందో అన్నది. సో మనకి సరిలేరు నీకెవరు మూవీలో విజయశాంతిను మహేష్ బాబు కూర్చుంటాడు కదా, ఇక్కడ ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ కూర్చుంటే ఇటు సైడ్ ఒకసారి దగ్గర, ఇక్కడ విజయశాంతి, అక్కడ మహేష్ బాబు కూర్చుంటాడు కదా, పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు ముగ్గేసే ప్లేస్ ఇదే అనమాట. ఇగో ఇక్కడ ఇక్కడ ముగ్గేస్తారు కదా ఆ స్పాట్, ఇక్కడ ప్లస్ ఇగో ఇక్కడ ఆ పిల్లలు ముగ్గేసే ప్లేస్ అనమాట. ఇవైతే రియల్ డోర్సే, కానీ లోపలైతే రియల్ డోర్స్ కావు. సో ఇక్కడ ఇక్కడ అద్దం ఉంది కదా, ఇదిగోండి ఇది అద్దం, రియల్ అద్దం కాదు, లోపల చూడండి సెట్టు నాట్ రియల్. సో నెక్స్ట్, సో విరూపాక్ష మూవీలో ఒక చిన్న అమ్మాయి ఒక గోడగా అనుకొని ఏడుస్తూ ఉంటుంది కదా, ఆ రూమ్ చూపిస్తారండి. సో ఇదే రూమ్ అన్నమాట, ఈ రూమ్లో అమ్మ ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కదా, ఆ ప్లేస్ ఇక్కడే. సో ఇదంతా ఒరిజినల్ కాదు, అంత డమ్మీయే, చూడండి అప్పుడే పగిలిపోయినాయి కూడా. సో ఇల్లు మొత్తం మీకు ఇట్లా ఉంటుంది అబ్బా, చూసుకోండి ఒకసారి ఇదంతా చూపి. సో లక్ష సినిమాలో జగపతి బాబు ఉంటాడు కదా, అది ఈ ఇంట్లోనే ఉంటాడు, ఇక్కడ నుంచి బయట ఎంట్రీ ఇస్తాడు కదా, అది ఈ స్పాట్ నుంచి బయటికి ఎంట్రీ ఇస్తాడు. సో సిటీమార్ మూవీలో యూజ్ చేసినటువంటి ఫ్రిడ్జ్ అన్నమాట ఇది.
వాళ్ళు యూజ్ చేసిన ఫ్రిడ్జ్ ఇది కూడా డమ్మీ ఫ్రిడ్జ్ చూసారు కదా సో నెక్స్ట్ ఈ రూమ్ ఏమైందనే చూపిస్తా సో ఇదే నా బా హీరోయిన్ రూమ్ లోపలరా సో ఇది ఉంది కదా స్విచ్ బోర్డ్ ఎంత రియల్ గా ఉందో చూసారా యాజ్ ఇస్ నిజంగా రియాలిటీ ఉన్నట్టే ఉన్నాయి కానీ ఇది రియాలిటీ కాదు ఇది కూడా సెట్టే పైకి వేసుకో పైన ఇది బ్యాక్ సైడ్ అన్నమాట హీరో పడుతుండ్రా ఇది ఇంటికి బ్యాక్ సైడ్ వెనక డోరు అంటే మనం దొంగదారి అంటాం కదా ఆ రూట్ ఇక్కడి నుంచి అయ్యో ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ సో ఇదంతా ఉంది కదా వేరే మూవీస్ ఏమన్నా చేసేటప్పుడు మాత్రం ఈ సెట్ అంతా చేంజ్ చేసేస్తారు ఇవి అలా ఉంచారనమాట టోటల్గా చేంజ్ అయిపోతాయి సో ఆ ప్లేస్ గుర్తుందా మనకి సో ఈ ప్లేస్లో హీరో ఎంట్రీ ఇస్తాడు కదా లోపల ఎంట్రీ ఇచ్చేటప్పుడు బ్యాక్ డోర్లో ఉండేటువంటి గేదెలు అప్పుడు హీరోయిన్ వాళ్ళకి మేతేస్తూ ఉంటుంది కదా ఆ స్పాట్ ఇక్కడే అన్నమాట రచ్చ గేదెలకి వేసేటువంటి హౌస్ అన్నమాట ఇది కూడా సెట్ హౌజే రియల్ కాదు ఇప్పుడు సో ఈ ప్లేస్ బ్యాక్ సైడ్ నుంచి అనమాట బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా చూపిస్తే మనకి చెరువు ఉంటుంది ఇక్కడే ఎంత పెద్ద లేకుంటుంది చూడండి చాలా పెద్ద లేకుంటుంది సో ఇది మనకి టోటల్గా అవుట్ సో విరూపాక్ష మూవీలో హీరోయిన్ అంతా అక్కడ ఇక్కడ సందడి అటు ఇటు వెళ్తూ ఉంటుంది కదా ఆ ప్లేస్ ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి లోపలంతా తిరుగుతూ సందడి చేస్తూ ఉంటుంది అండ్ మనకి సిటీమార్ మూవీలో ఒక సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ షూట్ చేసిన మొత్తం ఇదంతా యూజ్ చేసుకున్నారు ఇదంతా టోటల్గా ఈ ప్లేస్లోనే ఈ టోటల్ సెట్లోనే ఆ సాంగ్ మొత్తం కంప్లీట్ అయిందన్నమాట సో పైన ఎట్లా ఉంటాయనేది పైకి వెళ్ళి చూపిస్తారండి సో మేము కొంచెం ఈవినింగ్ టైంలో వచ్చినాం కాబట్టి వీడియో అంత క్లారిటీ లేదు లేట్ అయింది మాకు ముళ్ళు ఉన్నాయి జాగ్రత్త సో ఇదంతా సెట్టే అన్నమాట మనం పట్టుకొని ఇట్లా ఊపితే ఊగుతాయి ఇది ఊగుతున్నాయి గట్టిగా కొడితే పడిపోతాయి కూడా అంతా సెట్టే ఉన్నాయి ఒరిజినల్ అయితే కాదు సో పైకి వెళ్దాం ఇది కూడా స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ కూడా ఒరిజినల్ కాదు అంత సెట్టే సో పైన ఇగో ఇట్లా ఉందబ్బా సో మనకు పని అయితే మనకి పైన అయితే ఈ విధంగా ఉంది వ్యూ అంత ఐ థింక్ ఎక్కువ సినిమాలో పైన ఎక్కువ యూజ్ చేయలేదు సెట్ని కిందే మ్యాక్సిమం అంతా కిందనే యూజ్ చేశారు అంటే ఎవరికి స్టోరీకి తగ్గట్టు ఎవరి సినిమాలు వాళ్ళ సీన్స్ తగ్గట్టు వాళ్ళు యూజ్ చేసుకున్నారు ఈ సెట్ని సో ఇది లోపల పైనుంచి సో ఇక్కడిని చూస్తే అదిగోండి లేక్ ఈ పెంగలు కూడా అంతా ఊడిపోయినాయి సో ఇది నాకు తెలిసిన మూవీస్ మాత్రమే నేను చెప్పిన అనమాట సో ఇంకా ఆ కాలంలో చాలా మూవీస్ ఇక్కడే తీశారు చాలా పాత పడిపోయింది అండ్ ఇక్కడైతే లోపలికి రావడానికి ఎవరి పర్మిషను అండ్ టికెట్స్ అట్లాంటివి ఏముండవు అందరు రావచ్చు హ్యాపీగా వీడియోస్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు